సమస్యను పోసుకుమరి వైసీపీ పార్టీకి కోలు కోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అమిత్ షా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు ఇద్దరు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో వైసీపీ పార్టీ గురించి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు అయితే పెను దుమారాన్ని ఈరోజు కాదు ఎలక్షన్స్ వరకు కూడా ఎలక్షన్స్ ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. దీంట్లోకి వచ్చే ఎక్షన్లుగా చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఖచ్చితంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి, ఈ క్షణం నుంచి కూడా పెను దుమారాన్ని రేపుతుందని చెప్పినటువంటి సెక్యూర్. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మేము కూటమి పెట్టుకోవాల్సి వచ్చింది, కూటమిగా అంటే జనసేన బీజేపీ అంటే టీడీపీ కలిపి కూటమిగా ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనేటువంటి విషయానికి సంబంధించి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్లో కూటమి పోటీ చేయడానికి కారణం ఏంటని చెప్పేసి తమ మీడియా మిత్రులు అడిగారని చెప్పేసి అమిత్ షా చెప్పారు. కూటమి లక్ష్యం ఏంటని అడిగినటువంటి ప్రశ్నకు ఈ సభా వేదిక జవాబిస్తుందని చెప్పేసి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చేతులు కలిపారు. బీజేపీ తెలుగుదేశం జనసేన ఏకమయ్యాయి. రాష్ట్రంలో గూండాగిరిని నేరస్తులు అరికట్టేందుకే పొత్తు పెట్టుకున్నాం. ఏపీలో అవినీతి పాలన ముగింపు పలికేందుకే పొత్తు పెట్టుకున్నాం. ల్యాండ్ మాఫియా పేచమంచడానికి అమరావతిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికే పొత్తు పెట్టుకున్నాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతను పునఃస్థాపితం చేయడానికి పొత్తు పెట్టుకున్నాం. తెలుగు భాషను పరిరక్షించేందుకు పొత్తు పెట్టుకున్నాం. జగన్ రెడ్డి గుర్తుంచుకో, బీజేపీ ఉన్నంతకాలం తెలుగు భాషను అంతం కానివ్వమని చెప్పేసి ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగు రాష్ట్ర భాషను నిర్వహణ చేసేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తుంది, కానీ బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను కాపాడుకుంటాం. అదేవిధంగా తెలుగును అంతరించిపోకుండా చూసుకుంటాం. రాష్ట్రంలో కూటమి అభివృద్ధులను గెలిపించండి, రాష్ట్ర అభివృద్ధి మాకు వదిలేండి అనేటువంటి కోణంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అదేవిధంగా పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి, పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తాం, అవినీతిలో కూరుకుపోయినటువంటి జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారని చెప్పేసి అమిత్ షా పేర్కొన్నారు. సీఎం జగన్ రెడ్డి గారి అవినీతి వల్లే పోలవరం ఆలస్యమైంది అనేటువంటి విధంగా అమిత్ షా గారు తెలియజేశారు. అదేవిధంగా పోలవరాన్ని 2 ఏళ్లలో కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకు జాతికి అంకితం చేస్తామనేటువంటి విధంగా అమిత్ షా గారు తెలిపినటువంటి చేసినటువంటి సంచలనమైనటువంటి ఇవి ఎలక్షన్స్ ప్రభావితం చేయబోతున్నాయి. మరి ఏమైతే చూడాలనేటువంటి కొన్ని చాలా మంది ప్రస్తావిస్తున్నారు, మరేమైతే చూడాలి.